నారాయణ మీకు అంతా క్లియర్ గా చెప్పారు. నారాయణ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు జరిగినవి జరిగినాయి, జరగబోయేటివి కూడా నేను ఖచ్చితంగా చేయిస్తా. ఉత్తర కాలువ విషయంలో అయితేనేమి, ఇక్కడ టెంపుల్ విషయం కూడా అయితే చెప్తున్నారు, టెంపుల్కి కానీ ఏ పని అయినా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రోడ్స్ డ్రైన్స్ ఇరిగేషన్ల మీద ఎక్కువ ఫండ్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఉండరు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి మనకు కావాల్సి ఉండే ప్రతి పని కూడా మనం వచ్చే 5 సంవత్సరాలలో ఖచ్చితంగా చేయిస్తాం. మనకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడే అయితే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మళ్ళా రెట్టింపు అవుతాయి, కొత్త పథకాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ గ్రహించండి ప్రజలు. ఏమైనా ఎలక్షన్ కు ముందు రోజు వస్తారు టీడీపీ నాయకులు, మేము అంత ఇస్తాం ఇంత ఇస్తామని. ఏమైనా దానికి అటువంటి పద్ధతిలో దానికి ఏదన్నా మీరు ప్రజలకు ఏ విధంగా ఏమి చేయాలా అనే ఆలోచనలో కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకైతేనేమి, జగన్మోహన్ రెడ్డి ప్రజలను చూసిన చూడటానికి ఆయనకు మనం ఏ విధంగా అయినా సరే ఆయన రుణం తీర్చుకోవాలంటే మళ్ళా ఆయన రేపు వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎలక్షన్లో ఆయనకు మంచి మెజార్టీతోటి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఏదైనా చెప్పింది చెప్పినట్టు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో చెప్పడం తప్ప తర్వాత ఏమాత్రం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఏమైనా మనం జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన కులము మతము పార్టీలు ఏమాత్రం ఏది చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనకి ఏమి కావాలన్నా చేసే వ్యక్తి ఆయన. మనం అడగకుండానే ఇన్ని పథకాలు పెట్టి చేయించిన వ్యక్తి ఆయన. ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఖచ్చితంగా కావాల. ఆయన ఉంటేనే మనం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేపు జరిగే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని మనం ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకునేదానికి ప్రయత్నించాలి. ఆయన ఒకటే, నేను సహాయం చేస్తుంటేనే నాకేంటి అని చెప్పే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. ఏ మాటలు చెప్పినా మాటల వరకే సరిపెట్టుకొని పోయేవాళ్ళు, కానీ ఏ మాట చెప్పినా కూడా చేసి చూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళా కొత్త పథకాలు కూడా వస్తున్నాయి. ఆ పథకాలతోటి ఇప్పుడు జరిగిన దానికంటే మిన్నగా ఉంటుంది. మనం అవన్నీ గమనించి రేపు జరగబోయే ఎలక్షన్లో, రేపు 13వ తేదీ ఎలక్షన్, వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనము చాలా కృషి చేసి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టుకోవాలి. ముందు ఎలక్షన్లకు ముందుకు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదో రకంగా మభ్య పెడితే మాత్రం దానికి లొంగకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని గెలిపించి మంచి మెజార్టీతోటి ఇవి మా 2 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చిన రోజు మన కాన్సెన్సీకి ఏమి కావాలన్నా చేయించగలను నేను ఖచ్చితంగా.
ఏం కావాలా? ఏం పోలేరమ్మ కూడా ఇస్తాంలే, ఇస్తాము. జగనన్న పథకాలు అన్ని వస్తున్నాయా? పెన్షన్లు అన్ని వస్తున్నాయి. పెన్షన్లు మరి ఆయన చంద్రబాబు నాయుడు ఏదో ఆఫ్ చేయించాడు కదా, వెంటనే మళ్ళా వచ్చేసినాయా? అన్ని వస్తున్నాయి, మిగతా అన్ని వస్తున్నాయి. మీకు అన్ని పథకాలు రావాలంటే ఏం చేయాలా? జగనన్నకే వేస్తారు కదా.